ಓಂ ಶ್ರೀಮನ್ ಮಹಾಗಣಾಧಿಪತಿಯೇ ನಮಃ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ದೇವತಾಭ್ಯೋ ನಮಃ ವಾರಾಹಿ ದೇವ್ಯೈ ನಮೋ ನಮಃ ಓಂ ಸರ್ವಮಂಗಳ ಮಾಂಗಲ್ಯೇ ಸ್ವೇ ಸರ್ವಾರ್ಥ ಸಾಧಿಕೇ ಶರಣ್ಯೇ ತ್ರಯಂಬಕೇ ಗೌರಿ ನಾರಾಯಣ ನಮೋಸ್ತುತೇ ಓಂ ತಚ್ಛಯೋರಾ ವೃಣೀಮಹೇ ಗಾತುಂ ಯಜ್ಞಾಯ. ಅಮ್ಮ, ದೇವುಡಿಗೆ ನಮಸ್ಕಾರಂ ಚೇಸುಕೊನಿ ಅಖಂಡ ದೀಪಾನ್ನಿ ವೆಲಿಗಿಂಚಂಡಿ. ఎలాంటి విఘ్నాలు లేకుండా దివ్యంగా ఆనందోత్సాహాలతో ఈ వివాహం జరగాలని మనం అందరం మనస్ఫూర్తిగా దేవుడికి నమస్కారం చేసుకుందాం. ఓం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. ఈ అఖండ దీపం అమ్మవారి కరుణాకటాక్షాలని సిరి సంపదల్ని ప్రసాదిస్తుంది. పంతులు గారు, మా మనవరాలి పెళ్లి నిర్విఘ్నంగా జరిగితే చాలు. అమ్మా, ఈ దీపం కొండెక్కకుండా అందరూ పెళ్లి జరిగే వరకు జాగ్రత్తగా చూసుకోండి. అలాగే, ఆశీర్వదించి వెళ్ళండి పంతులు గారు. అక్షంతలు ఇవ్వమ్మా. పంతులు గారి కాళ్ళకి నమస్కరించు. వెళ్ళొస్తానమ్మా. మంచిదండి. నమస్తే మేడం. అమ్మా, నా ఈడు జోడు మ్యారేజ్ బ్యూరో ద్వారా ఎన్నో పెళ్లిళ్ళు జరిపించాను, గాని ఇలాంటి పెళ్లి ఎక్కడ చూడలేదమ్మా. ఏంటి కోకో, పొగడ్తలతో నీ ఫీజు ఈ పెళ్లికి పెంచుకుందామని ప్లాన్ వేసావా? ప్లాన్లు వెయ్యాలా సార్? టెంట్ నుండి రెంట్కి తెచ్చిన ప్రతి వస్తువు, మావిడాకుల నుండి విస్తరాకుల దాకా దిల్సే చేస్తా సార్. ఓహో, అయితే నువ్వు డబ్బులతో కాదు దిల్సే పని చేస్తావు అన్నమాట. సార్ 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 సార్, ఈ ఆల్రౌండర్ కోకొని ఆగం చేయమాకండి సార్. అమ్మగారు అడిగిన దానికంటే ఎక్కువగానే ఇప్పిస్తారు. తప్పకుండా ఇస్తాను, గాని చెప్పిన పనులు ఒప్పుకున్నవి కరెక్ట్గా చెయ్యండి, అది చాలు. నాకైతే ఈ కోక మాటల మనిషిలాగా కనిపిస్తున్నాడు అత్తయ్య. రాజాబాబు, ఈ హడావిడికి ఏం గాని మన బుజ్జమ్మ పెళ్లికి ఊళ్ళో వాళ్ళంతా ఇక్కడే భోంచేయాలి. అమ్మా, ఆ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. అవును రాజాబాబు గారు, నా కూతురు పెళ్లి ఎక్కడా జరగనట్టుగా ఈ ఊళ్ళో అంత గొప్పగా జరిపించాలి. గీతమ్మ గారి మీద ఉన్న అభిమానంతో తలా ఒకరు ఏదో ఒక పని కోసం సాయం చేస్తూనే ఉన్నారు. ఇది మన ఇంట్లో పెళ్లిలా లేదమ్మా, ఆ రాముల వారి కళ్యాణం కోసం అందరూ ఎదురు చూస్తున్నట్టే ఉంది. చంద్ర, నువ్వెంత అదృష్టవంతురాలివి, ఈ పెళ్లికి అందరూ సాయం చేస్తున్నారు. అవునమ్మా, అసలు వీళ్ళు నన్నేమీ చేయనివ్వట్లేదు. సరే, నా కోడళ్ళిద్దరూ ఈ పెళ్లి కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఇక్కడ సౌకర్యాలు తక్కువైపోయినా పాపం సర్దుకుపోతున్నారు. చాలా సంతోషంగా ఉంది. గీత, నేనేం పనిచేయట్లేదా? నా గురించి చెప్పవే. నువ్వు నా చిట్టి తల్లివి కదే, బుజ్జమ్మ పెళ్ళంటే అందరికీ ఆనందమే కదా. అమ్మమ్మా, మీ అందరికీ నా మీద ఎంత ప్రేమనో కదా. అయ్యో బంగారు, పెళ్లి కూతురు ఏడవకూడదు. నా చిట్టు తల్లి కదూ, నా బుజ్జమ్మ కదూ, ఏడకు. చూడు, నువ్వు పెళ్లి కూతురువి, అస్సలు ఏడవకూడదు. ఏంటి పూజ, పెళ్లి కూతురువి, నువ్వు కన్నీళ్లు పెట్టుకోవచ్చా? నో క్రయింగ్ పూజ, నో టియర్ వాటర్, నో నో నో, బి హ్యాపీ. అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పూజారి గారు చెప్పారు కదా, ఈ అఖండ దీపాన్ని అందరూ ఒక కంట కనిపెడుతూ ఉండాలి. పెళ్లి జరిగేంత వరకు దీపం కొండెక్కకూడదు, అలా జరగడం అశుభం అంటారు. సరేనమ్మా, ఇంతమంది ఉన్నాం కదా, ఎవరో ఒకళ్ళని చూసుకుంటానులే. సరే సరే. చంద్ర, బుజ్జమ్మని లోపలికి తీసుకెళ్లి దిష్టి తీసే.
సరేనమ్మా. దా పూజా.